హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉపరితలం నుండి ఉపరితలానికి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపుణి అగ్ని ఫైవ్ను భారత్ విజయవంతంగా పరీక్షించిందని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది మూడు దశల సాలిడ్ ఇంధన ఇంజిన్ ఉపయోగించే ఈ క్షిపుణి ఐదు వేల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను చాలా ఎక్కువ ఖచ్చితత్వంతో ఛేదించగలదు సర్ఫేస్ టు సర్ఫేస్ బాలిస్టిక్ మిస్సైల్ అగ్ని ఫైవ్ అక్టోబర్ ఇరవై ఏడున సుమారు పంతొమ్మిది యాభై గంటలకు ఒడిషాలోని ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుండి విజయవంతంగా ప్రయోగించబడింది అని తెలిపింది ఫైవ్ యొక్క విజయవంతమైన పరీక్ష నో ఫస్ట్ యూజ్ అనే నిబద్ధతను బలపరిచే విశ్వసనీయమైన కనీస నిరోధం కలిగి ఉండాలనే భారతదేశం యొక్క పేర్కొన్న విధానానికి అనుగుణంగా ఉంది స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఉపరితలం నుండి ఉపరితలానికి ప్రయోగించే క్షిపుణి ఫైవ్ ఐదు వేల కిలోమీటర్ల కంటే ఎక్కువ లక్ష్యాన్ని ఛేదించగలదు ఇది దాదాపు పదిహేడు మీటర్ల పొడవు రెండు మీటర్ల వెడల్పు మరియు ప్రయోగ బరువు యాభై టన్నులు ఈ క్షిపుణి ఒకటి కంటే ఎక్కువ టన్నుల అణు వార్హెడ్లను మోసుకెళ్లగలదు అగ్నిశ్రేణులోని ఇతర క్షిపణుల మాదిరిగా కాకుండా నావిగేషన్ మరియు గైడెన్స్ వార్ హెడ్ మరియు ఇంజిన్ పరంగా కొన్ని కొత్త సాంకేతికతలను కలిగి ఉన్న తాజా అగ్ని ఫైవ్ అత్యంత అధునాతనమైనది మొదటి అగ్ని ఫైవ్ ట్రయల్లో దేశీయంగా అభివృద్ధి చేస్తున్న చాలా కొత్త సాంకేతికతలు విజయవంతంగా పరీక్షించబడ్డాయి అవసరమైన నావిగేషన్ సిస్టములు చాలా ఎక్కువ ఖచ్చితత్వంతో కూడిన రింగ్ లేజర్ గైరో ఆధారిత ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్ మరియు అత్యంత ఆధునికమైన మరియు ఖచ్చితమైన మైక్రో నావిగేషన్ సిస్టమ్ క్షిపణి కొన్ని మీటర్ల ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని చేరుకునేలా చేసింది అత్యంత వేగవంతమైన కంప్యూటర్ మరియు తప్పులను తట్టుకునే సాఫ్ట్వేర్తో పాటు బలమైన మరియు విశ్వసనీయమైన బస్సు క్షిపణిని దోషపూరితంగా నడిపించాయని అధికారి తెలిపారు ఈ శ్రేణి దాదాపు మొత్తం చైనాను క్షిపణి లక్ష్యంలో ఉంచుతుంది మరిన్ని అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి